Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీలో కొత్త రచ్చ. చంద్రబాబు నిర్ణయంపై భగ్గుమంటున్న తమ్ముళ్ళు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో తనకున్న సాన్నిహిత్యంతో యనమల రామకృష్ణుడు చక్రం తిప్పారు. తుని నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా తన కూతురు దివ్యను పార్టీ ప్రకటించేటట్లుగా వ్యవహారం నడిపారు. 4 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు నియమించారు. ఈ 4 నియోజకవర్గాలలో బాగా వివాదాస్పదమైన తునికి దివ్యను ప్రకటించారు. పార్టీ ప్రకటన రాగానే తునిలో చిన్న యనమల మద్దతుదారులంతా ఒక్కసారిగా బగ్గుమన్నారు. కొంతకాలంగా రాబోయే ఎన్నికలలో ఎవరు పోటీ చేయాలనే విషయమై అన్నదమ్ములు యనమల రామకృష్ణుడు యనమల కృష్ణుడు మధ్య గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికలలో తానే పోటీ చేయాలని కృష్ణుడు గట్టిగా పట్టుబడుతున్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబుతో కూడా చెప్పారు. నియోజకవర్గంలో కృష్ణుడు మద్దతుదారులంతా తీర్మానం చేసి పార్టీకి పంపారు. ఇదే సమయంలో రామకృష్ణుడు మద్దతుదారులు కూడా దివ్యకు మద్దతుగా తీర్మానాలు చేసి పంపారు. ఈ విషయంలో ఎటూ తేల్చుకోలేని చంద్రబాబు వ్యవహారాన్ని బాగా నాంచారు. చివరకు తెర వెనుక జరిగిన మంత్రాంగంతో రామకృష్ణుడు కూతురు దివ్యను ఇన్ఛార్జిగా నియమించారు. ఇన్ఛార్జిగా ప్రకటించినంత మాత్రాన టికెట్ గ్యారంటీ అని లేదు. కాకపోతే టికెట్ ఇచ్చే విషయంలో ఇన్ఛార్జిలకే మొదటి ప్రాధాన్యత దక్కుతుంది. పైగా రామకృష్ణుడు మాటను కాదని చంద్రబాబు వేరే వాళ్లకు టికెట్ ఇచ్చే అవకాశాలు దాదాపు లేవు. అందుకనే రాబోయే ఎన్నికలలో పోటీ చేయబోయేది దివ్య అనే సంకేతాలు నియోజకవర్గంలో అందరికీ అర్థమైపోయింది. సరిగ్గా ఇక్కడే కృష్ణుడితో పాటు ఆయన మద్దతుదారులు మండిపోతున్నారు. పార్టీకి ఇంత కష్టపడిన తనను పక్కన పెట్టడం ఏంటని కృష్ణుడు ఏకంగా అధినేతనే నిలదీస్తున్నారు. రామకృష్ణుడు ఎమ్మెల్యేగా పోటీ చేసినా మంత్రిగా ఉన్నా నియోజకవర్గంలో పార్టీని నడిపిందంతా తానే అన్న విషయం చంద్రబాబుకు తెలియదా అంటూ మండిపోయారు. సరే, యనమల సోదరుల గొడవను పక్కన పెట్టేస్తే పార్టీలో రెండవ నాయకత్వం ఎదగకుండా నాశనం చేసిన వాళ్లకే మళ్ళీ టికెట్ ఇస్తారా అంటూ ద్వితీయ శ్రేణి నేతలు గోల చేస్తున్నారు. రామకృష్ణుడైనా ఆయన కూతురైనా ఒకటే కదా అంటూ లాజిక్ లేవదీస్తున్నారు. మరి దీనిని చంద్రబాబు ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి.